తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్స్టైల్ గ్రూప్ కైటెక్స్ సుముఖత వ్యక్తం చేసింది. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించింది. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో సంస్థ ఎండీ సాబు జాకబ్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో కైటెక్స్ యూనిట్ పెట్టే అంశంపై చర్చించారు. తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిన కైటెక్స్ కంపెనీ బృందానికి ప్రభుత్వం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో పరిశ్రమలకు ఉన్న స్నేహపూర్వక వాతావరణం, ప్రభుత్వ పాలసీలను వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఎస్ఐపాస్ సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగవుతున్న అత్యుత్తమ కాటన్ పంట వంటి అంశాలను వారితో ప్రస్తావించారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీఎస్ఐపాస్ చట్ట ప్రకారం మెగా ప్రాజెక్టు హోదా లభిస్తుందని తెలిపారు. దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి వివరించారు. కైటెక్స్ కంపెనీ ప్రతినిధి బృందం తమ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ కు వివరించింది. తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పింది. తమ కంపెనీ ఆసక్తి, ప్రతిపాదన పట్ల తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుపైన ప్రశంసలు కురిపించింది. ఇంత వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు చాలా అరుదని టెక్స్టైల్ ప్రతినిధులు కొనియాడారు. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, టెక్స్టైల్ పరిశ్రమకు ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రతినిధి బృందం సందర్శించింది. టీఎస్ఐఐసి ఎండి నరసింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కంపెనీ బృందంతో పాటు వెళ్లి వారికి అన్ని అంశాలను వివరించారు. ఈ సందర్భంగా దేశంలో ఇంత భారీ ఎత్తున ఎక్కడా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరగలేదని కంపెనీ అభిప్రాయపడింది.